సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న జాతర ప్రారంభమైంది. పట్నం వారంతో కొమరవెల్లి భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది పండుగ వరకు 9 ఆదివారాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి పెద్ద ఎత్తున గొల్లకురుమలు రావడం వలన మల్లన్న ఆలయం మల్లన్న నామస్మరణతో ప్రతిధ్వనించింది. హైదరాబాద్ యాదవులు నిర్వహించే ప్రధాన ఘట్టమైన అగ్నిగుండాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఆలయ తోటబావి ప్రాంగణం వద్ద సోమవారం ఉదయం పట్నాలు వేసి అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రేతాయుగంలో జన్మించి బ్రహ్మరాంబదేవి కళ్యాణం చేసుకుంటూ బలజొల్ల పిల్లలు రెండవసారి కాపుల ఇళ్లలో అవతారం ఎత్తి పద్మాక్షి దేవిని లగ్గమాడి రెండు బంగారు పందిరి వేసుకొని మూడవసారి గొర్రెల మందను మేపి బ్రాహ్మణుల పిల్ల రత్నాంగి దేవిని లగ్గమాడిండు. మళ్ళీ ఆ తర్వాత గొల్లల ఇళ్లలోకి పోయి కేతమాదేవిని లగ్గమాడి ఆ లగ్గానికి పోయేటప్పుడు ఆయన వద్దులు మద్దులను తలగబెట్టిండు. తలగబెడితే అది అగ్నిగుండం అయింది. దాని గురించే ఈ అగ్నిగుండాలు వేస్తారు. శివశక్తులు వాళ్ళ ఒగ్గువాన్లు ఈ పటము అగ్నిగుండాలు ఆనాడు సంధి దొక్కుతుండ్రు. మేము చూడబట్టి 50 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఫస్ట్ దేవుడు లగ్గం అయినాక ఆ మల్లన్న రూపము మల్లన్న విగ్రహం వస్తుంది. ఆ మల్లన్న విగ్రహం రాగానే అక్కడ అయ్యగారులు వచ్చి మన అగ్నిగుండాలు దొక్కుతారు. ఈ అగ్నిగుండాలు మీనింగ్ ఏంటంటే ఈ అగ్నిగుండాలు మన మల్లన్న రూపంలో శివశక్తులు ఉంటారు. గత 20-30 సంవత్సరాల సంది ఈ పటాలు తొక్కిన వాళ్ళకి కానీ ఈ అగ్నిగుండాలు చూసిన వాళ్ళకి కానీ అగ్నిగుండ వాళ్ళకి చూసిన వాళ్ళకి కానీ పటాలు తొక్కిన వాళ్ళకి కానీ మల్లన్న వాళ్ళకు కొంగు బంగారం లెక్క బండారు కానీ పసుపు కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ అంతా మంచిగా ఉంటుంది. ఈ మధ్యలోనే నాకు గ్రేటర్ హైదరాబాదు యాదవ సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ మల్లన్న దయ వల్ల అందరం యాదవులు అక్కడ అన్నదమ్ములం అందరం కలిసి మల్లన్న ఆశలకు వస్తాము. మొన్ననే ఒక కిరీటం మల్లన్నకు మన యాదవులు ప్రతిసారి వచ్చినందుకు అంతా మంచి జరగాలి, అందరు మంచిగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అగ్నిగుండాలు పటాలు జరుగుతుంటాయి. శివశక్తులు కానీ పోలీసు వాళ్ళు కానీ దగ్గర ఉండి మంచి చక్కగా చూసుకుంటున్నారు. మీడియా మిత్రులు మీ ప్రతి ఒక్కటి ఎవరెక్కడ చేసినా సహకరిస్తున్నందుకు వాళ్ళకి టీవీలకు మీడియా మిత్రులకు అందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు. మీరు మీ జాగ్రత్త ఉండి ఇప్పుడు పటాలు దొక్కుతున్నారు. స్వామికి జై. అయితే కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి పూజ అంటే ఒక్కు పూజారులు మాకు బండారుతోనే బసంతము దేవుణ్ణి. ఆయనకి ఎంత బండారు ఇస్తామో మాకు కూడా మా ఇంట్లో బండారుతోనే మేము బతుకడం కూడా బండారుతోని. మేము ఈ పూజారులు ఇక్కడ మాత్రం దేవ పూజారులు ఒక్కు పూజారున్నారు వాళ్ళు కూడా బండారుతోని 24 గంటలు దేవునికి బండారు బసంతంతో మేము పూజలు చేస్తాము. బండారు లేదని ఏది కానీ జరగది. బండారుతోనే అన్ని పూజలు జరుగుతాయి. ఈ అగ్నిగుండం మాత్రం దేవునికి అగ్నిలో బసంతం ఆడినందుకు అగ్నిగుండం ఆ దేవుని పేరు మీద అగ్నిగుండం చేస్తాము. ఇక్కడ సదర్పటం కొడతాము. ఇది చాలా ఏండ క్రితం నుండి ఉద్దం బాలయ్య వారు వాళ్ళ అవసరం అక్కడి నుండి వాళ్ళ సంస్థానం నుండి మళ్ళీ మానకవారి సంస్థానంలో జరుగుతుంది. ఇప్పటికీ మా తాతలు చేసారు, మేము చేస్తున్నాము, ముందుకు మా పిల్లలు కూడా చేస్తారు. ఈ బండారు మాత్రం లేని మాత్రమే ఎటువంటి పూజలు జరగవు అని దయచేసి దేవాలయ కొమరవెల్లి మల్లన్నకు.